అందరికీ నమస్కారం. నా పేరు నలితం గంగరాజు. బందులుపు గ్రామం, బందులుపు క్లస్టర్, పార్వతీపురం మండలం, విజయనగరం జిల్లా. నా పేరు శుక్రామారావు. నా పేరు ఉడమల చిన్న. మేము గతంలో రసాయన ఎరువులు ఉపయోగించి చాలా వ్యవసాయం చేస్తుండేవాళ్ళం. ఇలా వ్యవసాయం చేయడం వలన మా భూమి భూసారాన్ని కోల్పోయి పెట్టుబడులు పెరిగిపోయి దిగుబడులు తగ్గిపోవటం వలన అప్పులు బాధలు పెరిగి మాకున్న భూములు అమ్ముకొని వలసలు వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇలా ఉంటున్న మాకు మా గ్రామంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి మాకు సమావేశాలు ఏర్పాటు చేశారు. దీంట్లో భాగంగా సిఏ పిఆర్పి వచ్చి రైతు మిత్ర సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రకృతి వ్యవసాయ విధానాల గురించి మాకు వివరించారు. రైతు మిత్ర సంఘాలుగా ఏర్పడి ప్రతి నెల డబ్బులు పొదుపు చేసుకొని మా సంఘం ద్వారా ఒక దేశీ ఆవును కొనుక్కొని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రారంభించాం. మాకున్న ఎకరా భూమిని మెత్తగా దున్నుకున్నాం. దున్నుకున్న మా ఎకరా భూమికి 200 కేజీల ఘనజీవామృతాన్ని జల్లుకున్నాం. ఘనజీవామృతం వేయడం వలన స్థూల సూక్ష్మ పోషకాలు పెరిగి వ్యాధి నిరోధక శక్తి పెరిగింది. మాకున్న ఎకరా భూమికి 2 కేజీల బీర విత్తనాలు తీసుకొని బీజమృతంతో విత్తన శుద్ధి చేసుకున్నాము. ఇలా చేయడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మొలకలు బాగా మొలకెత్తుతాయి, చీడపీడల నివారణ కూడా తగ్గుతుంది. 15 రోజుల తర్వాత మా పంటకు నీటి కాలువ ద్వారా 200 లీటర్ల ద్రవజీవామృతాన్ని వదులుకున్నాము. ఇలా వదులుకోవడం వలన భూమిలో సూక్ష్మ పోషకాలు పెరిగి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడింది. 15 రోజులకు ఒకసారి నీమాస్త్రాన్ని తయారు చేసుకొని మా పంటపై పిచికారీ చేసుకునేవారు. ఇలా నీమాస్త్రాన్ని పిచికారీ చేయడం వలన చిన్న చిన్న రసం పీల్చే పురుగులు నివారించబడ్డాయి. తర్వాత పుల్లట మజ్జికని తయారు చేసుకున్నాం. మా పంటపై 20 రోజులకి 2 దఫాలుగా పిచికారీ చేసుకున్నాం. ఇలా చేయటం వలన శిలీంధ్రాలు నాశనం చేయటానికి, పూత నిలబెట్టడానికి, పూత రాలకుండా ఉండడానికి ఈ పుల్లట మజ్జిగ ఉపయోగపడుతుంది. దీనివలన మాకు 1 ఎకరానికి 6,500 నుంచి సుమారు 7,000 వరకు ఖర్చు అయింది. అయితే మా బీరకాయలు స్థానిక మార్కెట్కి తీసుకువెళ్ళి దళారుల వలన 1 కేజీ 10 రూపాయలు మాత్రమే పలికేది. దీని గురించి రైతుమిత్ర గ్రూప్ సమావేశమైనప్పుడు మార్కెట్ రేటు గురించి మా అందరం చర్చించుకున్నాం. ఇలా ప్రకృతి వ్యవసాయం చేయడం వలన మన యొక్క బీరకాయలు చాలా నాణ్యతగా ఉంటాయి కనుక మనం వేరే జిల్లాలకు పంపిస్తే రేటు పలుకుతుందని మా అందరం నిర్ణయించుకున్నాం. రవాణా కోసం ఒక వ్యాన్ను అద్దెకు తీసుకొని వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ మా బీరకాయలను తీసుకుని వెళ్ళాము. ఇలా చేయటం వలన మాకు కేజీ 30 రూపాయల వరకు ధర పలికింది. అయితే రవాణా ఖర్చు 6 రూపాయలు పోగా మాకు 24 రూపాయల వరకు మిగిలింది. ఈ రేట్లకు తేడాకు కారణమైన దళారు వ్యవస్థ లేకపోవడం వలన రైతుమిత్ర సంఘంలో మేమందరం ప్రకృతి వ్యవసాయం చేసిన పంటను తీసుకెళ్లడం వలన మాకు అధిక ఆదాయం వచ్చింది. మాకు కూలీలకి, దుక్కులకి రవాణా ఖర్చు పోగా మాకు 1 ఎకరానికి 50 నుంచి 55 వేల వరకు ఆదాయం వచ్చింది. దీని వలన రసాయన ఎరువులతో వ్యవసాయం చేసిన అప్పులన్నీ తీర్చుకోగలిగాం. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మా కుటుంబంలో అందరము ఆరోగ్యంగా ఉన్నాము. ప్రకృతి వ్యవసాయాన్ని సహకరించిన సిఏ పిఆర్పి మరియు వ్యవసాయ శాఖ సిబ్బందికి నా ధన్యవాదాలు.